వెల్కమ్ టు వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వైనా ప్రకృతి వైపరీత్యంతో అనేక మంది మృత్యువాత పడుతుంటే దానికి అక్కడ జరగబోతున్న ఇలాంటి సంఘటనలు అని కేంద్ర ప్రభుత్వం ముందే హెచ్చరించిన పినరాయి విజయం చేసిన నిర్వాహకానికి సంబంధించి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన తర్వాత పినరై విజయన్ వ్యక్తిత్వం ఏంటి అనేది అర్థమైంది ఇక ఆ తర్వాత ఎంపీగా వైనాన్ని పట్టించుకోవాల్సిన రాహుల్ గాంధీ నేను ఇప్పుడు రాలేకపోతున్నాను అంటూ క్షమాపణలు చెప్తే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఆ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టడము రాహుల్ గాంధీ ఇది ఎక్కడి తీరు అని ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పదమూడు మంది కెమెరాల మధ్యలో రాహుల్ గాంధీ పరామర్శించినట్టు ఒక సినిమాటిక్ లెవెల్లో అక్కడ తిరిగిన తీరుని మనం చూసాం నిజంగా వీళ్ళు రాజకీయ నాయకుల నిజమే రాజకీయాలు తమ సీట్లను కాపాడుకోవడం కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం కాదు విపత్తు జరిగిన తర్వాత విపత్తు ఎందుకు జరిగింది కారణాలేంటి ఆ విపత్తుకు ప్రభుత్వాలు ఎలాంటి సహాయక చర్యలు అందిస్తున్నాయి ఇలాంటి విపత్తులు జరగకుండా ఉండాలంటే ఏంటి ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఇలా అక్కడ జరిగిన అనేక పరిస్థితులకు సంబంధించి ఎవరైనా వస్తే మాట్లాడద్దు వాటి గురించి చెప్పొద్దు అంటూ బెదిరించే స్థాయికి పినరై విజయన్ ప్రభుత్వం వెళ్ళింది అని అంటే కేరళలో ప్రజాస్వామ్య మనుగడ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన జీవోను కూడా నేను మీకు చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా ఇది గవర్నమెంట్ ఆఫ్ సెక్రటరీ హౌసింగ్ డిపార్ట్మెంట్ తిరువనంతపురం కేరళ నుంచి వెళ్ళింది ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ రాసింది ఏంటి అని అంటే ఎవరైనా సరే సైన్స్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ మిగిలిన సెంట్రల్ నుంచి కానీ ఎవరైనా జాతీయ విపత్తుకు సంబంధించి వస్తే వాళ్లకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు మా పర్మిషన్ లేకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిన తర్వాత మాత్రమే ఆ కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి తప్ప మీరెవ్వరికి కూడా చెప్పొద్దు ఇక్కడ రాసిన చూడండి ఇన్స్టిట్యూషన్ ఇస్ ద స్టేట్ ఆఫ్ కేరళ నాట్ టు అండర్టేక్ ఎనీ ఫీల్డ్ విజిట్స్ టు మెప్పాడి పంచాయతీ వైనాడ్ ఎక్కడైతే జరిగిందో ఎలాంటి ఫీల్డ్ ఆఫీసర్స్ ని ఎలాంటి దాన్ని మనము ఎంకరేజ్ చేయొద్దు ఇక్కడ జరుగుతున్న దాని గురించి ఎవరికీ చెప్పొద్దని దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా వచ్చింది ఆగస్టు ఒకటిన ఎస్డిఎంఏ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ప్రిన్సిపల్ రిలీఫ్ కమిషన్ అయిన టింకు బిస్వాల్ జారీ చేశారట ఇది శాస్త్రజ్ఞులు సమాజంతో పాటు వాతావరణ విశ్లేషకులు కూడా ఆగ్రహానికి గురయ్యారు ఒక పక్క నుంచి చూడండి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కొండ చర్యలు విరిగిపడి ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకొని అక్కడ పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరైనా వస్తే మీరు దానికి సంబంధించి వాళ్ళకు విశ్లేషణ అందించొద్దు వాళ్ళతో మాట్లాడొద్దు ఇక్కడ సమాచారాన్ని ఇవ్వద్దు మీరు వాళ్ళతో మాట్లాడారంటే యాక్షన్ తీసుకుంటాం మాకు తెలియకుండా అంటే అక్కడ పనిచేస్తున్న స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు కానీ హుకుం జారీ చేసినారు పినరాయి విజయన్ దీన్ని బట్టి ఉత్తర్వు తప్పుదోవ పట్టించే పాటు శాస్త్రీయ సమాజం అభిప్రాయాలను ప్రసారం చేయకుండా కొండచర్యలు విరిగిన ప్రాంతాలను సందర్శించకుండా నిషేధించే విధానం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అర్థం చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించి చాలా కూడా వచ్చింది రాష్ట్ర శాస్త్రీయ సంస్థలకు చెందిన వ్యక్తుల ప్రకటనలు మరియు అభిప్రాయాలు నిరుత్సాహపడటం ప్రజలను భయాందోళన మరియు గందరగోళాన్ని సృష్టించడం కోసం తప్పుగా వ్యాఖ్యానించబడవచ్చు ఈ సలహా యొక్క లక్ష్యం అని ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి వేణు స్పష్టం చేశారు గత రెండు రోజులుగా ఇలాంటి కొన్ని ఉదాంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ లేఖ బయటకు వచ్చిందో ఇలా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎలా జరిగినాయి ఏంటి అని అడుగుతుంటే ప్రజలు భయపడిపోతారు అందుకే అని చెప్పాము ఆన్సర్స్ చేయొద్దని చెప్పాము అందుకే ఎవరిని మాట్లాడొద్దని చెప్పామని తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారట ఇలాంటి సమయంలో ఖచ్చితంగా కూడా అక్కడ ఏం జరిగింది అనే ఉదాంతాలను బయటికి తీసుకురావాలి కొండ చర్యలు విరిగిపడతాయని జాతీయ విపత్తుకు సంబంధించి ముందే హెచ్చరికలు జారీ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యానికి సమాధానం చెప్పాలి మూల్యం చెల్లించింది సామాన్య ప్రజలు ఆ వందలాది తమ ఆ వ్యక్తుల ప్రాణాలు పోతే ఆ కుటుంబాలు విలువలాడుతున్న తీరుకు ఏ పరిహారం ఇస్తే మాత్రం అది సెట్రైట్ అవుతుంది అలాగే ఇక్కడికి రోహింగ్యాల సంఖ్య అలాగే ఇక్కడ కొంత రోహింగ్యా ప్రభావం కూడా ఏ ప్రభుత్వం అక్కడున్న నాయకులు చర్యలు తీసుకోకపోవడానికి కారణమైంది అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో అయితే వాదనలు వస్తున్నాయి ఇక వైనాడుకి ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విపత్తు గురించి ప్రశ్నించడం కానీ ముందే తెలిస్తే ఎందుకు మాట్లాడలేదని ఎందుకంటే పార్లమెంట్లో హల్వా గురించి గొడవ పెట్టిన రాహుల్ గాంధీకి కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపించట్లేదా వెళ్ళి ఒక పదకొండు మంది కెమెరాలను పెట్టుకొని ఆ కెమెరాల ముసుగులో ముసలి కన్నీర్లు కార్చినంత మాత్రాన ప్రజల మీద ప్రేమ ఉన్నట్టేనా ఎప్పుడైనా సరే ప్రకృతితో మనం ఆటలాడొద్దు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సత్తా ఇది ఇక్కడ ఎవ్వరికీ భూమి మీద లేదు కాబట్టి ప్రకృతిని మనం కాపాడుకుంటూ వద్దాము ప్రకృతి వైపరీత్యాలకు కారణం కావద్దు అనే విషయాన్ని పదే పదే చెబుతూ వస్తున్నా కూడా ఆ కొండ చర్యలు విరగడానికి ఆస్కారం ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ తరలించండి అన్న కూడా ఇటు అక్కడ ఉన్న ఎంపీ కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఎంత నిర్లక్ష్యంగా వహించింది ఆ నిర్లక్ష్యాన్ని ఎలా దాయాలని చూస్తుంది పినరాయి ప్రభుత్వం నిజంగా ప్రజాస్వామ్యమా లేకపోతే అక్కడ ఎలాంటి వ్యవస్థ నడుపుతుంది అన్నది కళ్లకు కట్టొచ్చినట్టుగా కనబడుతోంది రాజకీయ సీట్ల కోసం ఓటు బ్యాంకు రాజకీయ కోసం చేస్తున్న కొన్ని చర్యలు కొంతమంది ప్రాణాలు కాదు కాదు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతుంది మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్తోనే మన ఛానల్ ఈరోజు లక్షకు చేరింది ఇలానే మీ అందరి సపోర్ట్ ఆదరణ అభిమానం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి ఫోన్పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం